హల్లెలూయా, దేవునికి స్తోత్రం. మనమందరం ఈ విధంగా కలుసుకోవడానికి దేవుడిచ్చిన ఈ అవకాశంని బట్టి వందనాలు చెల్లిస్తున్నాను. సో ఈరోజు మనమందరం గుడ్ ఫ్రైడే అని మనమందరం జరుపుకుంటున్నాము. సో ఈ గుడ్ ఫ్రైడే అందరికీ ఆశీర్వాదకరంగా ఉండాలని నేను కోరుకుంటున్నాను. సో నా పేరు జాష్వా పాల్, అలాగే నాతో పాటుగా నా తమ్ముడు మోసెస్ పాల్ ఉన్నాడు. సో విఆర్ పాస్టర్స్ అట్ జేజేహెచ్ చర్చ్. సో ఈరోజు ఏంటంటే, మనం గుడ్ ఫ్రైడేని గురించిన కొన్ని విషయాలు మనం ఈరోజు తెలుసుకుందాం, అంటే కొన్ని విషయాలు డిస్కస్ చేసుకుందాం. అంటే గుడ్ ఫ్రైడే అని ఎందుకు అంటాము అంటే, ఇప్పుడు చూసుకున్నట్లయితే ఏంటి, మనలో ఈ సందేహం చాలా మందికి ఉండవచ్చు. అదేంటి, యేసుప్రభు వారు చనిపోయారంటారు కదా, మరి యేసుప్రభు వారు చనిపోయిన రోజు మనకు గుడ్ ఫ్రైడే ఎలాగవుతుంది, అంటే శుభ శుక్రవారం ఎలాగవుతుంది అనే సందేహం మనలో చాలా మందికి ఉండవచ్చు. సో అలాగే మనం గుడ్ ఫ్రైడే గురించి తెలుసుకుందాం. అంటే అసలు యేసుప్రభు వారు ఎందుకు చనిపోవాలి, ఆయన ఎలాగ చనిపోయారు, మన కొరకే ఎందుకు చనిపోయారు, దాని వలన మనకేం వస్తుంది, అసలు శుభ శుక్రవారం అని ఎందుకు అంటారు. సో ఇలాగ కొన్ని విషయాలు ఈరోజు మనము చదువుకొని ధ్యానించుకుందాం. సో మనము కూడికలోనికి వెళ్ళక ముందుగా మనం ఒక చిన్న ప్రార్థనతో ప్రారంభిద్దాం, ప్రార్థించుకుందాం. పరిశుద్ధ జీవాధిపతి, జీవంగల దేవ, ఏసే ఈ విధంగా అందరినీ కలుసుకునేందుకు అవకాశం ఇచ్చినందుకు మీకే వందనాలు తండ్రి. ఏసే ఈ గుడ్ ఫ్రైడే దినమున అందరికీ ఆరోగ్యం ఇంకా అందరికీ ఐశ్వర్యం కలగాలని ప్రార్థిస్తున్నాను తండ్రి. వారికి ఈ గుడ్ ఫ్రైడే శ్రేయస్కరంగా ఇంకా ఆనందకరంగా ఉండాలని ప్రార్థిస్తున్నాను తండ్రి. ఇప్పుడు ఈ డిస్కషన్లో పాల్గొంటున్న అందరికీ ఈ వాక్యం బాగా అర్థమయ్యేందుకు, అలాగే వాక్యానుగుణంగా జీవించేందుకు కూడా సాయం చేయండి. నజరేయుడు యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ జీసస్. సో మనము మొదటగా గుడ్ ఫ్రైడే అని మనం ఎందుకు అనుకుంటాము, ఎందుకంటే ఒకవేళ మనం ఆలోచిస్తే దేవుడైన యేసుప్రభు వారు చనిపోయిన రోజు కదా ఈరోజు. సో దేవుడైన యేసుప్రభు వారు చనిపోయిన రోజుని మనం ఎందుకు గుడ్ ఫ్రైడే అనుకుంటాము, అది నిజంగా గుడ్డా, మనము బాధపడాల్సిన విషయం కదా అనే డౌట్ మనలో చాలామందికి ఉండొచ్చు. సో ఫస్ట్ ఆఫ్ మనం దాని గురించి డిస్కస్ చేసుకుందాం. సో దేవుడైన యేసుప్రభు వారి భూమి మీదకి రాక మునుపు ఎలా ఉండేది అంటే, అందరికీ వారి పాపాలు కానీ వారి నీతి కానీ ఏదైనా వారి మంచైనా చెడైనా అది వాళ్ళే వాళ్ళ మీదకే వస్తుంది ఆ ఫలం అనేది. సో వాళ్ళు మంచి చేస్తే వారికి మంచి వస్తుంది, వారు చెడు చేస్తే వారి మీదకి శిక్ష అనేది వస్తుంది. సో అది కర్మ సిద్ధాంతం లాగా. సో వాళ్ళు నిజంగా నీతిగరంగా ఉంటే వాళ్ళు ఎప్పుడూ సంతోషంగా ఉంటారు, వాళ్ళు ఒకవేళ పాపాలు చేస్తూ ఉంటే వాళ్ళు ఇబ్బందులు పడుతూ ఉంటారు. సో అప్పుడు పరిశుద్ధాత్మ అనేది లేదు, అలాగే దేవుడైన యేసుప్రభు వారు వాళ్ళకి ఇంకా ఆ పరిశుద్ధాత్మ అనే ఆ వరాన్ని ఇవ్వలేదు, ఇంకా వారికి పాప క్షమాపణ, పాపం నుంచి విడుదల అనేది లేదు. భూమి మీదకి దేవుడైన యేసుప్రభు వారు వచ్చిన తర్వాత ఏమైంది, దేవుడైన యేసుప్రభు వారు ఈ భూమి మీదకి వచ్చిన తర్వాత ఆయన మన కోసం ఈ భూమి పైన మరణించారు, అలాగే ఈ గుడ్ ఫ్రైడే రోజునే అది మనం మరణించారు అనేది మనకు ఒక ఐడెంటిఫికేషన్ లాగా. సో ఎలాగంటే, దేవుడైన యేసుప్రభు వారు ఉన్న టైంలో ఆ పర్టికులర్ పీరియడ్లో ఇజ్రాయేలీలకు సబ్బాతు అనేది సాటర్డే రోజు. సో ఆ సాటర్డే ముందు రోజు, సబ్బాతు ముందు రోజే వారు ఎవరినైనా శిక్షించేది ఉంటే, అప్పటి కాలంలో ఇజ్రాయేలీలైనా రోమీయులైనా వారు ఎవరినైనా శిక్షించాలి అనుకుంటే వారు సబ్బాతు ముందు రోజే కంప్లీట్ చేస్తారు, తర్వాత సబ్బాతు రోజు వారి పాపాలని కడుక్కున్నట్టు సంథింగ్, సో అలాగా ఫీల్ అయ్యేవారు. సో ఇప్పుడు దేవుడైన యేసుప్రభు వారిని కూడా వాళ్ళు పాపిగా ట్రీట్ చేశారు, అందుకే వాళ్ళు సిలువ వేశారు. కానీ దేవుడైన యేసుప్రభు వారు మనందరి పాపాలను ఆయన మీదకి వేసుకొని మనల్ని రక్షించడానికే ఈ భూమి మీదకి వచ్చారు. సో ఆయన మన పాపాలందరినీ, అంటే కేవలం ఇజ్రాయేలీలనే కాదు, ఆయన అనేకుల అన్యజనులందరికీ కూడా ఆయన విడుదలనివ్వడానికే ఈ భూమి మీదకి వచ్చారు. కాబట్టి ఆయన సిలువ మరణం అనేది జరిగించారు. సో ఆయన సిలువ మరణం వల్ల మనందరి పాపాలు కొట్టివేయబడతాయి. అంటే పాత నిబంధనలో ఇప్పుడు అందరూ ఒక జంతువుని బలిగా ఇచ్చేవారు, ఆ జంతువు యొక్క విలువ వల్ల వారి పాపాలు కొట్టివేయబడేది, అంటే ఆ జంతువుల యొక్క రక్తం వల్ల వారి పాపాలన్నీ కడగబడేవి. సో నెక్స్ట్ టైం మళ్ళీ వారు జంతువులు ఇచ్చే వరకు, సో వాళ్ళకి ఆ పాపాలన్నీ కడగబడేది అని వాళ్ళు నమ్మేవారు. సో అది వాళ్ళు టెంపుల్లో అతి పరిశుద్ధ స్థలంలో ఇచ్చేవారు. సో దేవుడైన యేసుప్రభు వారు మన కోసం ఈ భూమి మీదకి వచ్చి మరణించి ఆయన రక్తాన్ని బలిగా మన కోసం అర్పించి పరలోకంలో ఉండే అతి పరిశుద్ధ స్థలంలోనికి వెళ్ళి ఆయన దేవుడైన యెహోవా వారి ముందరే ఆయన ఆ రక్తాన్ని ఇచ్చి, అలాగే ఆ ఇంపైన ధూపాన్ని ఇవ్వడం వల్ల మన పాపాలన్నీ కొట్టివేయబడ్డాయి. ఇప్పుడు మన పాపాల యొక్క ఫలితం అనేది మన మీదకి రాదు. సో ఇందువలన మనము దీన్ని గుడ్ ఫ్రైడేగా నమ్ముతాము, ఎందుకంటే మన పాపాలు ఏవి మన మీదకి రావు కాబట్టి, మనము నీతిమంతులుగా తీర్చబడ్డాము కాబట్టి ఇది గుడ్ ఫ్రైడే. సో దీనికి రిలేటెడ్గా కొన్ని వాక్యాలు కూడా ఉన్నాయి, సో అవి మీరు చదువుతారా? సో
యా మనము వాక్యాలు కనుక కొన్ని చూసుకున్నట్లయితే, మనము ఫస్ట్ నుండి కనుక వచ్చినట్లయితే, సో యోహాన్ సువార్త మొదటి అధ్యాయంలో నేను కొన్ని వచనాలు చదువుతాను. సో మొదటి వచనంలో చూసుకున్నట్లయితే ఏంటి, ఆదియందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. నాలుగో వచనం చదువుకుంటే, ఆయనలో జీవము ఉండెను, ఆ జీవము మనుషులకు వెలుగై ఉండెను. అలాగే మనము 14వ వచనంలో కూడా చూసుకున్నట్లయితే ఏంటి, ఆ వాక్యము శరీరధారియే, కృపాసత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించెను. తండ్రి వలన కలిగిన అద్వితీయ కుమారుని మహిమ వలె మనము ఆయన మహిమను కనుగొంటిమి. సో మనం 12వ వచనం కూడా చూసుకుంటే, తన్ను ఎందరు అంగీకరించిరో వారికి అందరికీ, అనగా తన నామమునందు విశ్వాసముంచిన వారికి, దేవుని పిల్లలగుటకు ఆయన అధికారం అనుగ్రహించెను. సో మనము ఈ వచనాల్లో కనుక చూసుకున్నట్లయితే ఏంటి, సో ఇందాక బ్రదర్ చెప్తున్న విధంగా ఏంటంటే, మనకు యేసుప్రభు వారి సిలువకు మరణించక ముందు ఏంటంటే, మనకు ఏంటంటే మనం ఏది చేసుకుంటామో దాని యొక్క ఫలితాన్ని మనం అనుభవిస్తాం. అంటే మంచి పనులు చేస్తే, అంటే దేవుని వాక్యానుసారంగా, దేవుని ఆజ్ఞల పరంగా మనం నడుచుకున్నట్లయితే ఏంటంటే మనకు ఆశీర్వాదం అనేది వస్తుంది. లేదు, మనం దేవుని త్రోవలో నుండి మనం పక్కకు వచ్చేసి, సో దేవునికి వ్యతిరేకమైన పనులు, అంటే ఆయన ఆజ్ఞలకు మనం లోబడకుండా మనం ఏదైనా చేసినట్లయితే, సో ఆజ్ఞాతిక్రమం పాపంగా ఎంచబడుతుంది. కాబట్టి ఆ పాపం యొక్క భారాన్ని మనం మోసుకుంటాం. అయితే యేసుప్రభు వారు ఎప్పుడైతే చనిపోయారో, అంటే ఆయన ఎప్పుడైతే సిలువపైన మన కొరకే మరణించారో, ఇక్కడ ఏంటంటే మనకు ఇంకా కొన్ని వాక్యాల్లో ఉంటుంది అన్నమాట. సో మొదటి అంటే పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 24వ వచనం కావచ్చు, లేకుంటే యెషయా గ్రంథం 53వ అధ్యాయంలో 4-5 వచనాలు కావచ్చు. సో ఇలాగ ఈ వచనాలు చదువుకుంటే ఏంటంటే మనకు క్లియర్గా ఉంటుంది అన్నమాట. సో యేసుప్రభు వారు మన అతిక్రమంల కొరకే చనిపోయారు, ఆయన మన పాపాలన్నీ మోశారు, మన వ్యసనాలన్నిటి కొరకు, మన దోషాలన్నిటి కొరకు ఆయన మరణించారు. సో తద్వారా ఏంటి, ఎప్పుడైతే మనము ఆయనను నమ్ముతామో, సో ఆయన ఇప్పుడు మనకు వాక్యం రూపంలో ఉన్నారన్నమాట. సో ఇప్పుడు మనం చదువుకున్న యోహాను సువార్తలో కూడా అక్కడ ఉందన్నమాట. సో మొదటి అధ్యాయంలో చూసుకున్నట్లయితే ఇక్కడ మనం చదువుకున్న వచనాల్లో ఆయన వాక్యమై ఉన్నాడు. సో ఎప్పుడైతే మనం ఆయనను అంగీకరిస్తామో, అంటే ఆయన వాక్యాన్ని అంగీకరిస్తామో, అంటే పరిశుద్ధ గ్రంథంలో వ్రాయబడినదంతా నిజము, అది జరిగింది, నా జీవితంలో జరుగుతుంది, ఆ తర్వాత కూడా జరగబోతుంది అని మనం ఎప్పుడైతే నమ్ముతామో, మనం ఆయన కుమారులవడకు మనము ఆయన కుమారులవడానికి మనకు అధికారం అనేది ఉంటుంది. అంటే మనం ఆయన కుమారులం అవుతాము, ఆయన వారసులం అవుతామన్నమాట. సో తద్వారా ఏంటి, సో ఇక్కడ ఏంటంటే మన పైన ఉండే పాపాలన్నీ పోతాయి, మన పైన ఉండే దోషాలన్నీ పోతాయి. సో ఇక్కడ చూసుకున్నట్లయితే, సో మనం ఈవెన్ మొదట్లో చూసుకున్న ఆదాము ఆజ్ఞాతిక్రమం చేయడం వలన పాపంగా ఎంచబడింది, అండ్ అక్కడ చూసుకున్నట్లయితే మనుషులు ఇంకా చెడు మార్గాల్లో నడుస్తూ వెళ్ళారు అన్నమాట. అయితే ఇక్కడ నోవహు కూడా చూసుకున్నట్లయితే ఏంటి, దేవుడు నోవహుని నీతిమంతునిగా ఎంచాడు అన్నమాట. సో నీతిమంతునిగా ఎంచాడు, సో నోవహు కుటుంబాన్ని ఆయన రక్షించాడు, సో అదంతా జరిగింది. సో ఆ తర్వాత ఏంటి, బట్ స్టిల్ నోవహు సంతానము, ఆ తర్వాత వాళ్ళ సంతానము వారు కూడా ఇంకా పాపం చేస్తూ వచ్చారనమాట. సో అయితే అబ్రహాం వరకు వచ్చేసరికి దేవుడు అబ్రహాంను ఒక రకంగా టెస్ట్ చేశాడనమాట. సో రకరకాలుగా, సో ఫస్ట్ ఏంటంటే అబ్రహాం నాకు ఆయన ప్రత్యక్షమయ్యి, ఓకే నీవు నీ దేశాన్ని, నీకు సంబంధించిన వాటిని విడిచిపెట్టేసి నేను చెప్పే చోటకు నువ్వు వెళ్ళాలి అన్నప్పుడు అబ్రహాం వెంటనే విన్నాడనమాట. సో అలాగా అబ్రహాము వింటూ వస్తున్నాడనమాట. సో దేవుడైన యెహోవా వారు ఆయనకు ఏదైతే చెప్తున్నారో అలాగా వింటూ వస్తున్నారు అనమాట. సో యాక్చువల్గా అబ్రహాం గురించి మనం ఎందుకు డిస్కస్ చేసుకుంటున్నాము అనేది మనం కొద్దిసేపటి తర్వాత మనకు క్లియర్గా క్లారిటీ వస్తుంది. సో ఇక్కడ అబ్రహాంకి ఏంటి, అలాగా టెస్ట్ బై టెస్ట్ దేవుడైన యెహోవా వారు పెడుతూ వస్తున్నారు అనమాట. అయితే ఇక్కడ ఏంటి, అబ్రహాంకి ఒక దగ్గర చాలా పెద్ద పరీక్ష అనేది ఎదురవుతుంది అనమాట. సో ఆ పరీక్ష ఎటువంటిది అంటే, నీకున్న ఏకైక కుమారుడైనటువంటి ఇస్సాకుని నాకు బలిగా ఇవ్వు అని ఇక్కడ దేవుడైన యెహోవా వారు కోరుతారనమాట. సో దేవుడైన యెహోవా వారు కోరినప్పుడు ఏంటి, సో యాక్చువల్గా చూసుకున్నట్లయితే అది చాలా పెద్ద పరీక్ష, చాలా టఫ్ పని. ఎందుకంటే మనం చూసుకున్నట్లయితే ఏంటి, అబ్రహాంకి 100 ఏండ్లప్పుడు ఇస్సాకు పుడతాడనమాట. సో 100 ఏండ్లప్పుడు ఇస్సాకు పుట్టినప్పుడు ఇక్కడ ఏంటి, ఒక రకంగా చూసుకున్నట్లయితే చాలా ప్రేమను పెంచుకుంటాడు. ఎందుకంటే ఇంకా నాకు కుమారుడు పుడతాడో లేదో, నాకు సంతానం కలుగుతుందో లేదో అనే దశలో ఇక్కడ ఇస్సాకు వారికి పుడతాడనమాట. సో అబ్రహాంకు సారాకు. సో
అలాగ పుట్టినప్పుడేంటి, నా కొన్నేండ్ల తర్వాత, సో ఇస్సాక్ కొన్నేండ్ల పెద్ద కొంచెం అయి పెద్ద అయిన తర్వాత, అంటే మరీ పెద్దవాడు కాదు, సో అలాగైనప్పుడు ఇక్కడ దేవుడైన యెహోవా అడిగినప్పుడేంటి, అబ్రహాము ఒక్క సెకండ్ కూడా ఆలోచించాడనమాట. సో ఒక్క సెకండ్ కూడా ఆలోచించకుండా ఏంటి, నేను ఖచ్చితంగా నేను దేవ మీరు అడిగిన విధంగా నేను చేస్తాను అని ఇక్కడ మొరియా పర్వతం మీద బలి ఇవ్వమన్నప్పుడు, సో యాక్చువల్గా ఏంటి, ఆ మొరియా పర్వతానికి 3 రోజుల ప్రయాణం అనమాట. సో ఆ 3 రోజుల ప్రయాణము ఆయన చేసి ఇస్సాకుని బలి ఇవ్వాలనుకుంటాడు అనమాట. సో ఇస్సాకుని బలి ఇవ్వాలనుకున్నప్పుడు ఏంటి, ఇంకా బలి ఇంకా ఆల్మోస్ట్ ఇంకా ఇస్సాకుని ఏమంటారు చంపేటప్పుడు బలి ఇవ్వాలనుకున్నప్పుడు దేవుడు ఆపుతాడనమాట. సో నువ్వు ఇంకా ఇక్కడితో ఆపు, నేను నిన్ను పరీక్షించాను, సో దీనివల్ల నువ్వు విశ్వాసం గలవాడవి అని నేను నమ్ముతున్నాను అని ఇక్కడ దేవుడైన యెహోవా కూడా చెప్పారనమాట. సో దానికి సంబంధించిన వాక్యాలు ఒకవేళ నువ్వు చదవగలిగితే. సో దానికి సంబంధించిన అధ్యాయంలో అంటే మనం ఆదికాండం 22వ అధ్యాయంలో కనుక మనం చూసుకుంటే 11-12 వచనాలు మనం చదువుకుందాం. యెహోవా దూత పరలోకం నుండి అబ్రహామా అబ్రహామా అని అతని పిలిచెను, అందుకతడు చిత్తం ప్రభువా అనెను. అప్పుడు ఆయన ఆ చిన్నవాని మీద చేయి వేయకుము, అతని నేమియో చేయకుము, నీకు ఒక్కడై ఉన్న నీ కుమారుని నాకియ్య వెను తీయలేదు కనుక నీవు దేవునికి భయపడువాడవని ఇందువలన నాకు కనబడుచున్నది నేను. అలాగే మనము హెబ్రీలు 11:17-19 వచనం వరకు మనం చదువుకుంటే, అబ్రహాము శోధింపబడి విశ్వాసంను బట్టి ఇస్సాకును బలిగా అర్పించెను. ఎవడు ఆ వాగ్దానములు సంతోషముతో అంగీకరించెనో ఇస్సాకు వలన అయినది నీ సంతానం అనబడును అని ఎవనితో చెప్పబడెనో ఆ అబ్రహాము మృతులను సహితము లేపుటకు దేవుడు శక్తిమంతుడని ఎంచినవాడై తన ఏక కుమారుని అర్పించి ఉపమాన రూపముగా అతనిని మృతులలో నుండి మరలా పొందెను. సో ఇక్కడ మనం చూసుకుంటే ఇక్కడ మనకు క్లియర్గా అర్థమవుతుంది, అబ్రహాము ఇస్సాకును బలి ఇవ్వడానికి వెనుతీయలేదు, అలాగే అబ్రహాము అలాగా ఆయన విశ్వాసాన్ని నిరూపించుకున్నారు కాబట్టి దేవుడైన యెహోవా వారు అబ్రహాము విశ్వాసాన్ని అంగీకరించి అది ఆయనకు నీతిగా ఎంచి, అలాగే దేవుడైన యేసుప్రభు వారిని అంటే ఎలాగైతే అబ్రహాము ఏకైక కుమారుని ఇయ్యడానికి వెను తీయలేదో అబ్రహాము విశ్వాసాన్ని అంగీకరించిన తర్వాత ఆయన ఏకైక కుమారుడైన యేసయ్యను సిలువేయడానికి వెను తీయలేదు, మన కోసం మన పాపాలన్నీ కొట్టివేయబడ్డం కోసం దేవుడైన యేసుప్రభు వారిని ఆయన శిక్షించడానికి కూడా వెను తీయలేదు, ఆయన బలిగా అర్పించడానికి కూడా వెను తీయలేదు. సో ఇక్కడ మనం క్లియర్గా అర్థం చేసుకోవచ్చు దేవుడైన యెహోవా వారి యొక్క కంపాషన్ మన పైన, ఆయన మనల్ని ఎంతగానో ప్రేమిస్తున్నారు కాబట్టి ఆయన ఆయన కుమారుణ్ణి అద్వితీయ కుమారుణ్ణి ఏకైక కుమారుణ్ణి మన కోసం అర్పించారు, మన పాపాలన్నీ కొట్టివేయబడతాయని మనకు క్లియర్గా చెప్తున్నారు. అలాగే ఆయన ఎందు విశ్వాసం ఉంచు వారందరూ, ఆయన ఎందు విశ్వాసం ఉంచు వారందరికీ అంటే అబ్రహాం కుమారుడిగా పుట్టిన ఇస్సాకు సంతతి కాకుండా అబ్రహాం వాగ్దానాన్ని అబ్రహాంకు దేవుడైన యెహోవా ఇచ్చిన వాగ్దానాన్ని నమ్మిన ప్రతి ఒక్కరూ అబ్రహాం సంతతి వారే అవుతారు. అలాగే ఆయన నామం పేరిట అంటే దేవుడైన యేసుప్రభు వారి నామం పేరిట విశ్వాసం ఉంచి ప్రతి వారికి ఆ ఆశీర్వాదం అనేది వస్తుంది. ఆశీర్వాదం రావడం వల్ల అందరూ సంతోషంగా ఆనందంగా జీవించవచ్చు. అలాగే ఆ నమ్మకం అనేది మనకు చాలా ఇంపార్టెంట్. ఎలాగైతే దేవుడైన యేసుప్రభు వారు మనల్ని ఆశీర్వదిస్తున్నారో దానికి కారణం ఏంటంటే ఈ గుడ్ ఫ్రైడే. సో ఇది ఇందుకోసమే మనము ఇది గుడ్ ఫ్రైడేగా భావిస్తాము, అలాగే ఇది మనకు చాలా శుభకరమైన విషయము. సో అలాగే ఇంకొన్ని విషయాలు ఇంకేమైనా యాడ్ చేస్తారా? సో ఇక్కడ మనం అబ్రహాం గురించి మనం స్పెషల్గా ఎందుకు డిస్కస్ చేసుకుంటున్నాము? సో ఇక్కడ మనం కామన్గా కనుక చూసుకున్నట్లయితే అండి, ఇక్కడ అబ్రహాంకు ఒక రకంగా దేవుని హృదయం అనేది ఉంది, అంటే విశ్వాసం వలన ఇక్కడ ఏంటి, దేవుడు ఎలాగైతే ఆయన కుమారుడైనటువంటి యేసుప్రభు వారిని మనందరి కొరకు త్యాగం చేయాలనుకున్నారో, ఇక్కడ అబ్రహాం కూడా ఓకే నన్ను దేవుడు అడిగాడు కాబట్టి నేను ఖచ్చితంగా నా కుమారుణ్ణి నేను ఇస్తాను. సో మనం హెబ్రీలకు రాసిన పత్రికలో 11వ అధ్యాయంలో చూసుకున్న వచనాల్లో కూడా ఇక్కడ ఏంటంటే మృతులను సహితము లేపుటకు దేవునికి శక్తి ఉంది అని గ్రహించాడు. సో ఆ విధంగా దేవుని శక్తిని ఆయన నమ్మాడు, దేవుని శక్తి పైన ఆధారపడ్డాడు కాబట్టి ఇక్కడ ఏంటంటే ఎంతటి త్యాగానికైనా ఆయన వెనుక తీయలేదు. సో అదొక రకంగా చూసుకున్నట్లయితే అంటే అది దేవుని హృదయమే. సో దేవుడైన యెహోవా ఎలాగైతే ఆయన ఏకైక కుమారుడు అద్వితీయ కుమారుడు అయినటువంటి యేసుప్రభు వారిని బలిగా అందరి కొరకు ఎలాగైతే అర్పించడానికి సిద్ధమయ్యాడో, ఇక్కడ మనం అబ్రహాం కూడా ఇస్సాకుని బలి ఇవ్వడానికి సిద్ధమయ్యాడు అనమాట. సో తద్వారా ఏంటి, ఇక్కడ అబ్రహాం యొక్క విశ్వాసాన్ని
యేసుప్రభు వారు విలువ ఇచ్చి, సో దేవుడు ఆయనకు విలువనిచ్చి, ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే అంటే అబ్రహాము విశ్వాసులకు తండ్రి అని పిలువబడుతున్నాడు. అంటే మనం అందరం యేసుప్రభు వారిని విశ్వసిస్తున్నాము. సో ఒక రకంగా చూసుకున్నట్లయితే ఏంటంటే మనకు తండ్రి ర్యాంక్ని ఇక్కడ దేవుడు ఆయనకు ఇచ్చారనమాట. సో అందువలన ఏంటి, దానివల్ల మనకు వచ్చే పాజిటివిటీ ఏంటి అంటే, సో ఇందాక బ్రదర్ చెప్పినట్టు ఏంటంటే మనకు అబ్రహాము సంతానం అంటే ఓన్లీ ఇస్సాకు, ఆ తర్వాత యాకోబు, ఆ తర్వాత ఇస్రాయేల్ దేశము. సో ఇస్రాయేలీలు వీరు మాత్రమే కాదనమాట. సో విశ్వసించు వారందరూ కూడా అబ్రహాం యొక్క సంతానమే. అండ్ మనకు ఈ గుడ్ ఫ్రైడే వాళ్ళు, గుడ్ ఫ్రైడే అంటే ఏంటి, యేసు ప్రభు వారు సిల్వ పైన మనందరి కొరకై మరణించిన రోజుకి మనం సాదృశ్యంగా ఈ రోజుగా భావిస్తున్నాము. సో ఐడెంటిఫికేషన్గా మనం జరుపుకుంటున్నాము. అయితే యేసుప్రభు వారు చనిపోవడం వలన ఏంటి, మనము గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయంలో 13-14 వచనాలు కనుక చదువుకున్నట్లయితే, ఆత్మను గురించిన వాగ్దానము విశ్వాసము వలన మనకు లభించునట్లు అబ్రహాము పొందిన ఆశీర్వచనము క్రీస్తు యేసు ద్వారా అన్యజనులకు కలుగుటకై క్రీస్తు మన కోసము శాపమై మనలను ధర్మశాస్త్రం యొక్క శాపం నుండి విమోచించెను. ఇందును గురించి మ్రాను మీద వ్రేలాడిన ప్రతి వాడును శాపగ్రస్తుడు అని వ్రాయబడి ఉన్నది. సో ఈ వచనాల్లో కనుక చూసినట్లయితే ఏంటి, ఇక్కడ అన్యజనులు కూడా అంటే ఇజ్రాయేలీలు మాత్రమే కాకుండా వేరే దేశాల వాళ్ళు, అంటే మన దేశం కావచ్చు లేకుంటే వేరే దేశాలు కావచ్చు, అంటే ఇజ్రాయేల్ కాకుండా వేరే జనులందరూ కూడా, వేరే దేశాల వారందరూ కూడా వన్స్ యేసుప్రభు వారిని నమ్మినట్లయితే, అంటే యేసుప్రభు వారు నాకు, ఆయన నా రక్షకుడు, అంటే నా కొరకే ఆయన సిలువ పైన మరణించాడు, సో ఆయన రక్తము ద్వారా నా పాపాలన్నీ పోయాయి, సో నాకు పాపక్షమాపణ అనేది దొరికింది, నేను ఇప్పుడు పరిశుద్ధుడను, నేను నీతిమంతుడు అనేసి ఎవరెవరైతే అంగీకరిస్తారో వారందరికీ ఇక్కడ చూసుకున్నట్లయితే అబ్రహాము పొందిన ఆశీర్వచనం. సో అబ్రహాం కూడా ఎలాగ పొందాడు ఆశీర్వచనాన్ని, ఆయన విశ్వాసం ద్వారా పొందాడు అబ్రహాము. సో దేవుడి నుండి అబ్రహాం విశ్వాసం ద్వారా పొందాడు అనమాట ఆశీర్వచనాన్ని. సో అదేవిధంగా ఏంటి, మనకు కూడా ఆయన ఆ ఆశీర్వచనాన్ని ఇస్తున్నారు. అంటే ఇప్పుడు అబ్రహాం ఆశీర్వాదం అంటే ఏంటి, మనలో తెలిసిన వాళ్ళు ఏంటంటే చాలా వరకు మనం డబ్బుకి ముడిపెడుతుంటాం అనమాట. సో అబ్రహాం గురించి ఏదైనా వాక్యం వస్తే ఇది డబ్బు గురించి చెప్తున్నారా అనే విధంగా మనం భావిస్తుండవచ్చు. అయితే అబ్రహాం ఆశీర్వాదం అంటే ఏంటి, డబ్బు ఇలాగ మనం ధనంతో ఇవి మాత్రమే కాదనమాట. సో అబ్రహాంకు చూసుకున్నట్లయితే ఏంటి, అబ్రహాము ఆయన రాజులను సంహారం చేశాడు, అలాగే మనం చూసుకున్నట్లయితే నమ్మకమైన సేవకుడు దొరికాడు అనమాట. సో ఎలియాజర్ వంటి నమ్మకమైన సేవకుడు దొరికాడు, అలాగే శత్రువులు ఎవరు ఏం చేయలేకపోయారు. సో అబ్రహాం కొన్ని కొన్ని సార్లు ఏంటి, ఆయన భయపడి సారా అంటే ఆయన భార్య నా చెల్లి అని అబద్ధం చెప్పి వేరే రాజుల దగ్గర ఇరుక్కుపోయినప్పటికీ కూడా ఏంటి, దేవుడు ఆయనను అందులో నుండి కూడా రక్షించి ఇంకా ఆస్తితో బయటకు వచ్చే విధంగా చేశాడు. సో మనం ఆదికాండంలోనే మనం చూసుకున్నట్లయితే ఏంటి, అబ్రహాంకి మనం చాలా రకాల ఆశీర్వాదాలు చూడవచ్చు అనమాట. సో దేవుడు ఆయనను ప్రొటెక్ట్ చేశాడు, అలాగే ఆయనను ఆశీర్వదించాడు, అలాగే మనము వారికి ఇలాగ రోగాలు ఉన్నాయి, అలాగ రోగాలు ఉన్నాయి, మనం ఏమి చదవలేదు. సో అంటే వారు ఆరోగ్యంగా జీవించారు, అంటే దీర్ఘాయుషుతో జీవించారు. సో ఇక్కడ చూసుకున్నట్లయితే అంటే అబ్రహాము 175 ఏండ్లు జీవించాడు. సో దీర్ఘాయుషు కలిగి జీవించాడు. అండ్ ఏ రాజులు ఎవరు ఆయనను చేయలేకపోయారు. సో ఆయననే రాజులను సంహారం చేశాడు. సో ఇక్కడ అబ్రహాం పొందిన ఆశీర్వచనం అంటే ఏంటి, ఒక రకంగా చూసుకున్నట్లయితే ఎవరు ఏం చేయలేరు. సో ఏ శత్రువులు ఎవరు ఏం చేయలేరు. సో శత్రువులు అంటే మనం ఇలాగ కూడా భావించవచ్చు, సో వ్యాధి కావచ్చు, లేమి కావచ్చు, లేకుంటే అవమానాలు కావచ్చు, లేకుంటే ఇంకా ఏవైనా అనేక ఇబ్బందులు కావచ్చు. సో ఇవన్నీ కూడా మనకు శత్రువులే అనమాట. సో యేసుప్రభు వారు సిలువ పైన మరణించడం వలన ఏంటి, మనకు ఇవన్నీ మనం పొందుకోగలుగుతున్నాం. అంటే శత్రువులన్నిటిపైన మనం విజయాన్ని పొందుకోగలుగుతున్నాము. అన్ని రకాలుగా దేవుడు మనల్ని కాచి కాపాడుతాడు. అన్ని విషయాల్లో మనం ఆశీర్వదింపబడతాం. సో ఆరోగ్యంతో, దీర్ఘాయుషుతో, ఐశ్వర్యంతో, క్షేమముతో, ఘనతతో, సో ఇలాగ మనం అన్ని రకాలుగా మనం దీవింపబడుతూ మనం జీవించగలుగుతాం అనమాట. సో ఇది అందుకే మనం ఒక రకంగా చూసుకున్నట్లయితే ఏంటి, యేసుప్రభు వారు చనిపోయినప్పటికీ ఈరోజు మనం గుడ్ ఫ్రైడేగా భావిస్తున్నాం, శుభ శుక్రవారంగా భావిస్తున్నాం. ఎందుకంటే ఇది మనందరికీ శుభవర్తమానము. ఏంటంటే మన పాప భారము మన పైన ఉండదు, యేసుప్రభు వారు ఆల్రెడీ భరించేశారు. సో తద్వారా ఏంటి, మనము ఎఫెసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయంలో కూడా చూడవచ్చు ఏంటంటే ఆయన పరిశుద్ధాత్మను మనలో ముద్రించారు. అండ్ మనము అలాగే చూసుకున్నట్లయితే నీతి, పరిశుద్ధత ఇవన్నీ మన క్రియల వలన మనం సాధించాల్సిన పని లేదు, ఆయన రక్తం వలన ఆయన మనకి ఇచ్చాడు. సో మనం ఇప్పటి నుండి చేయాల్సిందేంటి, మనము అది కాపాడుకుంటూ రావాలి. అంటే మనం ఆయన పైన ఉన్న విశ్వాసాన్ని కాపాడుకుంటూ మనం నీతిగా, పరిశుద్ధంగా జీవిస్తూ మనం ముందుకు వెళ్ళాలి. సో ఆ విధంగా మనం జీవించాలి. సో ఇక్కడ ఏంటంటే
అబ్రహాం పొందిన ఆశీర్వచనాన్ని ఆయన మనకు ఇచ్చారు. ఎందుకంటే మనం అబ్రహాం జీవితంలో చూసుకున్నట్లయితే ఆయన అన్ని విషయాల్లో కూడా అన్ని రకాలుగా దీవింపబడ్డాడు. సో ఇప్పుడు తద్వారా ఏంటంటే మనము మన అంటే విశ్వాసులకు ఆయన తండ్రి కాబట్టి అబ్రహాము సంతానంగా దేవుడు మనల్ని పరిగణిస్తున్నారు కాబట్టి మనకు కూడా అలాగా అన్ని విషయాల్లో మనము దీవింపబడతాము. సో ఏమన్నా యూ డూ యూ వాంట్ టు యాడ్ ఎనీథింగ్? సో మనం చూసుకుంటే అబ్రహాము ఎలాగుండేదంటే అబ్రహాంతో దేవుడైన యేసుప్రభు వారి యొక్క రిలేషన్ అంటే ఆయన అనేక వాక్యాల్లో కూడా మనం చూడవచ్చు నేను అబ్రహాంతో ఏమైనా చెప్పకుండా దాయుదునా అని ఉంటుంది. అంటే దేవుడైన యేసుప్రభు వారు దేవుడైన యెహోవారు అబ్రహాంతో డైరెక్ట్గా మాట్లాడేవారు. ఎటువంటి భేదాలు లేకుండా అంటే ఇండైరెక్ట్గా మాట్లాడడం ఇలా ఏమీ లేకుండా డైరెక్ట్గా ఫేస్ టు ఫేస్ కూడా మాట్లాడేవారు అబ్రహాంతో. సో అలాంటి ఆశీర్వాదం అబ్రహాంకు ఉన్నింది. అబ్రహాం వారసులుగా అంటే మనము విశ్వాసులకు మనం విశ్వాసులు అవ్వడం వల్ల ఆయన విశ్వాసులకు తండ్రి అవ్వడం వల్ల మనం అబ్రహాంకు వారసులు అవ్వడం ద్వారా దేవుడైన యేసుప్రభు వారు మనతో కూడా ఎల్లప్పుడూ మాట్లాడడానికి సిద్ధంగానే ఉన్నారు. సో మనం ఎప్పుడు దేవుడైన యేసుప్రభు వారు మనతో మాట్లాడతారా ఇలాంటి సంకోచం ఏం పెట్టుకోవాల్సిన అవసరం కూడా లేదు. ఎందుకంటే దేవుడైన యేసుప్రభు వారు మన కోసం ఈ భూమి మీదకి వచ్చి మరణించిన తర్వాత మనకు కంప్లీట్ ఫ్రీడమ్ ఇచ్చారు. ఇది మనం కొరింథీయులు రాసిన పత్రికల్లో కూడా చూడవచ్చు. మనకు కంప్లీట్ ఫ్రీడమ్ వచ్చిన తర్వాత మనం దేవుడైన యేసుప్రభు వారి నామం పేరిట ప్రార్థించి మనం ఏది అడిగినా అది నెరవేరుతుంది. అలాగే మనం మన ఫ్యూచర్లో జరగబోయే ఈవెంట్స్ కూడా మనం తెలుసుకోవచ్చు. ఎందుకంటే దేవుడైన యేసుప్రభు వారు మన వద్ద కూడా ఏమీ దాచిపెట్టేదంటూ ఏమీ ఉండదు, దాపరికాలంటూ ఏమీ లేవు. సో ఇది మనం క్లియర్గా గుర్తుపెట్టుకోవాలి. దేవుడైన యేసుప్రభు వారు ఎల్లప్పుడూ మనతో మాట్లాడడానికి సిద్ధంగానే ఉన్నారు. సో ఇప్పుడు మనం ప్రార్థన చేసుకుని మనము ఈ కూడికని మనం ముగించుకుందాం, ఈ డిస్కషన్ని ముగించుకుందాం, ప్రార్థించుకుందాం. ప్రభువా, దేవా, సర్వాధికారి, మాకు ఇంకొకసారి ప్రార్థించుకునేందుకు అవకాశం ఇచ్చినందుకు వందనాలు తండ్రి. మీరు మా కొరకే చేసిన ప్రతి ఒక్క మేలుని బట్టి మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు తండ్రి. మరి ఈరోజు గుడ్ ఫ్రైడే సందర్భంగా, శుభ శుక్రవారం సందర్భంగా మేము కొన్ని విషయాలు మేము డిస్కస్ చేసుకున్నాం తండ్రి. అంటే మీ కుమారుడైనటువంటి యేసుప్రభు వారిని మా కొరకై ఎందుకు సిలువ పైన బలియాగంగా అర్పించారు, దాని వలన మాకు ఏం కలుగుతుంది అనేది ఈరోజు మీరు మాకు బోధించారు తండ్రి. దాన్ని బట్టి మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు తండ్రి. మరి యేసుప్రభు వారు చనిపోవడం వలన అంటే మీ అద్వితీయ కుమారుడైనటువంటి యేసుప్రభు వారు సిలువ పైన మరణించడం వలన మాకు పాప క్షమాపణ అనేది దొరుకుతుంది. అంటే పాప భారం అనేది మా పైన ఉండదు. ఆయన రక్తం వలన మేము నీతిమంతులము, పరిశుద్ధులము అని మాకు తెలియజేసినందుకు వందనాలు తండ్రి. కావున ఈ ప్రార్థనలు ఎవరెవరైతే పాల్గొంటున్నారో దేవ యేసయ్య మీ రక్తం వలన వారు అన్ని రకాలుగా ఆశీర్వదింపబడుటకు, అబ్రహాం ఆశీర్వచనాన్ని వారు రుచి చూచుటకు సహాయం చేయండి తండ్రి. అన్ని విషయాలలో వారు దీవింపబడుటకు, అబ్రహాం ఎలాగైతే అన్ని విషయాల్లో దీవింపబడ్డాడో, ఆరోగ్యంతో, ఐశ్వర్యంతో, క్షేమముతో, ఘనతతో, దీర్ఘాయుషుతో ఎలాగైతే జీవించాడో, ఈ ప్రార్థనలు ఎవరెవరైతే పాల్గొంటున్నారో వారందరూ కూడా అదే విధంగా జీవించుటకు సహాయం చేయండి. అలాగే అబ్రహాంనకు మీరు ఏ విషయము దయలేదని తెలియజేసి ఉన్నారు తండ్రి. కావున మీరు మాలో ముద్రించిన పరిశుద్ధాత్మ ద్వారా, ఆదరణకర్త ద్వారా మాకు ప్రతి ఒక్క విషయాన్ని బయలుపరచండి తండ్రి. తద్వారా మీ చిత్తం ఏమిటో మేము క్లియర్గా తెలుసుకొని దాని ప్రకారంగా మేము జీవించటకు సహాయం చేయండి. ఈ గుడ్ ఫ్రైడే శుభ శుక్రవారం అందరికీ ఆశీర్వాదకరంగా ఉండాలని ప్రార్థిస్తున్నాం తండ్రి. నజరేయుడైన సర్వశక్తి గల యేసు నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ జీసస్. సో దేవుడు మనల్ని అందరినీ ఆశీర్వదించుగాక. ఈ గుడ్ ఫ్రైడే మనకందరికీ కూడా ఆశీర్వాదకరంగా ఉండాలని నేను కోరుకుంటున్నాను. ఆమేన్. థ్యాంక్ యూ జీసస్. గాడ్ బ్లెస్ యు ఆల్. మేము మా ఛానల్లో అందించిన ఇతర వీడియోలను కూడా తప్పకుండా చూసి మీ మిత్రులకు షేర్ చేయగలరు. ఇప్పటి వరకు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసి కొత్త వీడియోల నోటిఫికేషన్స్ కోసం సబ్స్క్రైబ్ బటన్ పక్కనే ఉన్న బెల్ గుర్తును క్లిక్ చేయండి. అందరికీ వందనాలు. క్రీస్తు తాను ముందు చెప్పిన రీతిగానే తిరిగి మూడవ రోజు లేస్తాడని భయపడి ఆయనను భద్రపరిచిన సమాధికి అడ్డంగా పెద్ద బండరాయిని ఉంచి సైనికులను కూడా కాపలాగా ఉంచారు. అయినా క్రీస్తు తాను తెలిపిన విధంగానే మూడవ రోజున తిరిగి లేచాడు, తనకు తాను సాక్షిగా నిలబడ్డాడు.